back after this short break to Yummy Healthy Kitchen powered by My Kitchen Concepts. Okay, and manto unnaru ippudu Sharada garu. Sharada garu, so ippudu oka sweet parichayam chestha antunnaru. Enti aa sweet? Gumpadi purnalu. గుమ్మడి పూర్ణాలు డిఫరెంట్ గా ఉంది పేరు. సో టేస్ట్ ఎలా ఉంటుందని మీరు చేసాక చూడాలి, రుచి చూడాలి. బట్ దెన్ గుమ్మడి పూర్ణాల గురించి నాకు కొన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాం. గుమ్మడి తురుము, జీడిపప్పు, బాదం తురుముకున్నది, బెల్లం తురుముకున్నది, యాలకుల పొడి, తోపిండి కోసం. సో నేను నార్మల్ గా పూర్ణాలు విన్నాను. పూర్ణాల మధ్యలో నార్మల్ గా ఈ శనగపప్పు ఏదైతే ఉంటుందో అది మనం పేస్ట్ చేసి అంటే ఉడకపెట్టి అదంతా చేస్తాం. పూర్ణాలు ఉంటాయి కదా. సో ఈ గుమ్మడి పూర్ణాలు ఇది ఎక్కడది ఫేమస్, ఏ ప్లేస్ ది గుమ్మడి పూర్ణం? ఏ ప్లేస్ ది కాదండి, మామూలుగా ఏదో రెసిపీలో అలా ట్రై చేస్తూ ఉంటాను కదా. అందులో గుమ్మడి బాగా, గుమ్మడికాయ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కొంచెం వేస్ట్ గా ఉంటే పిల్లలకి స్నాక్ గా చేసి పెట్టేటట్టుగా బాగుందని చేశాను. సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. ఫైన్ అండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఏం కావాలి? నాకు ఇది కొంచెం నీరు ఉంటుంది కదా గుమ్మడి తురుములో, అవును, అది కొంచెం పిండేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేకపోతే ఎక్కువ పాకంలా అయిపోతుంది. దీన్ని బాగా నీరు పిండేసుకోవడానికి ఒక బౌల్ ఇవ్వండి. మీరు ఇంకేమైనా మిక్స్ చేయడానికి ఇంకేమైనా బౌల్ కావాలి? ఇంకేమో ఇది. ఓకే. సో గుమ్మడిలో ఆల్రెడీ ఆ తురుములో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి వాటర్ తీసేస్తున్నాం. చూడండి ఎలా వస్తుంది కదా. అవును. ఇంతకు మీ వారు ఏం చేస్తుంటారు చెప్పలేదు? మా వారు ఫార్మాస్యూటికల్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్. ఓకే. ఇద్దరు పిల్లలు? అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, అమ్మాయి 8th క్లాస్. అలా వాటర్ తీయకపోతే పాకంకి ప్రాబ్లం అవుతుందా? అంటే బెల్లంలో కూడా కొంచెం బెల్లానికి వాటర్ కలిపి తగిలితే ఇంకా ఎక్కువగా లూజ్ గా అయిపోతుంది. కొంచెం స్టిఫ్ గా దగ్గరగా చేసుకోవాలి కదా, కొంచెం పల్చగా అవ్వకుండా. సో ఫైన్, కంప్లీట్ గా మనము ఏదైతే గుమ్మడికాయలో కంప్లీట్ గా వాటర్ ఉంటుంది తీసేసాం. తీసేసాక నీట్ గా కంప్లీట్ గా అయిపోయింది. ఇది ఒక బౌల్ లోకి తీసుకుని గుమ్మడి తురుము, ఇందులో ఏమైనా గుమ్మడి గింజలు అలాంటివి వస్తే ఒకవేళ ఇలా పక్కన పెట్టేసుకుని బెల్లం తురుము తగినంత గుమ్మడికి ఎంత ఎంత అంత బెల్లం. మీకు ప్యాన్ లో అంటే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ చేసేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. సో ఈ లోపు మీరు మొత్తం కంప్లీట్ గా ఏమేమి మిక్స్ చేశారు? ఇప్పుడు పచ్చి గుమ్మడి పిండేసుకున్న పచ్చి గుమ్మడి తురుము, బెల్లం యాడ్ చేశాను, జీడిపప్పు, బాదం తురుముకున్నది కలిపేసుకున్నాను. ఏది మనము అంటే ఈ జీడిపప్పు ఈ బాదం ఏదైతే ఉందో అది మనం ఫ్రై చేయలేదు. పచ్చితే జస్ట్ పచ్చితే తురుమేసుకుని అంటే కొంచెం బాగుంటాయి కదా టేస్ట్ గా. అందులో ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం యాలకుల పొడి సువాసన కోసం ఇలా కలుపుకుని ఇలా ఉండలు చేసుకోవాలి. ఓకే. సో మనం ఏదైతే తురుము వేసుకున్నామో ఈ గుమ్మడికాయ తురుము, బెల్లం, ఏమంటారు కాజు, ఇంకా బాదం పౌడర్, కొంచెం ఇలాచీ పౌడర్ కంప్లీట్ గా మిక్స్ చేసేసి ఆ స్టఫింగ్ ఏదైతే చేసుకున్నా చిన్నగా ఉండలుగా చేసుకుని ఈ లోపల తోపిండి కలుపు పెట్టుకుంటే, తోపిండి అంటే దోశల పిండి. దోశల పిండి సేమ్ మనకి మామూలుగా పూర్ణాలు శనగపప్పు బూరెలు ఎలా చేసుకుంటామో కాకపోతే అక్కడ శనగపప్పు వస్తుంది, ఇక్కడ స్టఫింగ్ అంతా మారింది. స్టఫింగ్ మారింది, గుమ్మడి పూర్ణాలతో వచ్చింది. ఇది కంప్లీట్ గుమ్మడి, డ్రై ఫ్రూట్స్ మన ఇవన్నీ యాడ్ అయ్యాయి. తోపిండి ఉంది కదా, అవును, ఇందులో ఇలా తీసుకుని కొంచెం అంటే జస్ట్ తోపిండి కోసం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేసి. ఓకే. సో అది దోశల పిండి, మామూలు దోశల పిండి, మామూలుగా మన దోశల పిండినే తోపిండిగా వాడతాం. అవును. కొద్దిగా సిమ్లోనే ఉంచండి ఎందుకంటే మాడిపోతుంది కదా ఇది, ఎక్కువ లూజ్ ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా అది కాంటెంట్ కదా గుమ్మడి అంటే. అచ్చా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం సిమ్ లో పెట్టుకుని ఈ బూరెలు ఏవైతే ఉన్నాయో అవి మనం వేయించుకోవాలి. ఇలా చోపిండిలో ముంచి ఇలా వేసుకో. సో మనము ఆల్రెడీ
కొంచెం ఆ నురుగు తగ్గుతుంది కాబట్టి ఒక సైడ్ కుక్ అయిందని ఒక ఇండికేషన్ వచ్చింది. మెల్ల మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలి. నురుగు ఫోర్స్ తగ్గింది కదా, అందుకని ఒక సైడ్ కొంచెం ఫ్రై అయింది అని వెనక వైపు తిప్పుకోవాలి. కానీ చాలా డెలికేట్ గా ఉంది కదండి, చాలా డెలికేట్ గా ఉంటుంది. సో ఆ సైడ్ తిప్పే మీ పాట కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పెద్ద సింగర్ ని కాదండి, పర్వాలేదు. యాక్చువల్గా కిచెన్ సింగర్లు బాత్రూమ్ సింగర్లు ఇంకా బాగా పాడతారు, మీకు తెలియదు ఆ విషయం. ఆ పాడండి ఒక పాట. మగుమోము కలవాని నామాను హరుని జగమేలు సూరుని జానాకి వరుణి నగుమోము కలలేని నామాను హరుణి. ఓకే, సో ఇంకా ఆ బబుల్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇంకా కుక్ అవ్వాలన్నా లేదా కుక్ అయినట్ట తీసేది తీసే తీసేది. ఓకే, ఇదిగోండి గుమ్మడి పూర్ణాలు. ఓకే, సో గుమ్మడి పూర్ణాలు సిద్ధంగా ఉన్నాయి. మరి గుమ్మడి పూర్ణాలు రీక్యాప్ మరోసారి మీ అందరి కోసం. గుమ్మడి పూర్ణాలు కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము, కాజు, బాదం పొడి, బెల్లం, యాలకుల పొడి, తోపిండి. తయారు చేసే విధానం: ముందుగా గుమ్మడి తురుమును బాగా పిండి నీళ్లు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం తురుము, జీడిపప్పు, బాదం పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి ఉండలు చేసుకోవాలి. దోశపిండిలో కొంచెం నీళ్లు కలిపి జారుగా చేసుకోవాలి. గుమ్మడి ఉండలను ఈ పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ పై తీసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గుమ్మడి పూర్ణాలు రెడీ. సో రీకప్ కూడా చూస్తారు కదండి, మరి ఇప్పుడు మనము టేస్ట్ చూడాలి. వేడివేడిగా ఉన్నాయి. ఏ పూర్ణం కా పూర్ణం అని చెప్పుకోవాలి. చెనగపప్పు పూర్ణం ఒక టేస్ట్ అయితే మన గుమ్మడి పూర్ణాలు ఇదొక టేస్ట్. చాలా బాగుందండి, మీకు నచ్చిందా? బాగుందండి అంటే ఆల్రెడీ ఆవిడ ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ ఇప్పుడు ఎలా వస్తుందా కొంచెం కాన్షియస్గా ఉన్నారు. కొంచెం ఆ టెన్షన్ అంతా పోయింది ఇప్పుడు తినగానే. హ్యాపీయా? సక్సెస్ అయిపోయింది డిష్. మీకు కూడా మా సైడ్ నుంచి ఒక గుర్తు ఉండాలి కదా, దట్ ఈస్ ఫ్రమ్ స్పెషలీ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ టీవీ అండ్ శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వారి తరఫు నుంచి ఈ కంచి పట్టు శారీ అండి. అండ్ అలానే శ్రీ లక్ష్మీ సాయి డెంటల్ కేర్ వారి మీకు ఈ 1000 రూపీస్ వాచర్ కూడా ఫ్రీ. ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. అవునా, నచ్చిందా శారీ? నచ్చిందా? చాలా బాగుంది, కాపర్ సల్ఫేట్ కలర్ నా ఫేవర్. అరే అదేం మరి అనుకోకుండా నాకు అలా వచ్చింది మీ ద్వారా కదా, మీకు అలా వచ్చేసి. కాపర్ సల్ఫేట్ కలర్ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, ఇది కూడా వౌచర్ మీకే. అండ్ ఈ డెంటల్ కేర్ వచ్చేసి మన కుక్కట్పల్లిలో ఉంది. మీరు హ్యాపీ హ్యాపీ, మీ స్మైల్ లోనే తెలిసిపోతుంది మీకు ఎంత ఎంతగా నచ్చిందో. వన్స్ అగైన్ శారద గారు, సో వ్యూయర్స్, నెక్స్ట్ మన షెఫ్ సెగ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. కాకపోతే ఒక చోట సార్ బ్రేక్ తర్వాత. సో లెట్స్ టేక్ ఆ షార్ట్ బ్రేక్ ఇన్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. పిజ్జా విన్నాము, మళ్ళీ పరోటాతో పిజ్జా ఏంటి అసలు? అదే కదండి స్పెషల్. సో ఇప్పుడు మనం ఈ డిష్ ఏ ప్లేస్ డిష్ అని చెప్దాము? ఇదా? ఆబ్వియస్లీ మన భారతీయం అండి, మన మన ఇండియన్ పిజ్జా. భారతీయం అండి, భారతీయ. ఓకే ఫైన్, మన భారతీయ పిజ్జా. మేరా భారత్ మహాన్ ఇండియన్ పిజ్జా. ఇండియన్ పిజ్జా ఇస్ రెడీ.
మీకు పచ్చిగా ఉంటుంది అనే డౌట్ ఉండేటైతే ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన వల్ల ఈ పచ్చితో దీనితో పాటుగా మొజరెల్లా చీజ్ మనం వేస్తాం కదా అది ఇది మిక్స్ అయిపోయి అనమాట మొత్తం టోటల్ గా బటర్ కింద వరకు బాటం వరకు వెళ్ళిపోతుంది అనమాట.